హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం తీసుకునే ఆహారం పైనే మన ఆరోగ్యం అనేది ఆధారపడుతుంది. మనందరికీ ఈ విషయం తెలిసినా కూడా చాలా మంది ఫుడ్ విషయంలో చాలా చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఏది పడితే అది తింటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఆహార పదార్థాలు భోజనం చేయడానికి ముందు, భోజనం చేసిన తర్వాత అస్సలు తీసుకోకూడదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్ తో, అంటే రైస్, ఇంకా మనం తీసుకునేటువంటి రెగ్యులర్ డైట్ తో పాటు కలిపి కొన్ని కొన్ని ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. అంతేకాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇలా అవగాహన లేమితో వాటిని వేరే ఫుడ్స్ తో కలిపి తీసుకోవడం వల్ల చాలా మంది చేజేతల అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నట్టే లెక్క. మనం ఈ వీడియోలో ఎలాంటి ఆహార పదార్థాలను కాంబినేషన్ లో తీసుకోకూడదు, ఒకవేళ మనం కాంబినేషన్ లో ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి, అదేవిధంగా ఈరోజు ఒక రకమైనటువంటి ఫుడ్ ని మనం వేరే ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు, మరింతకు దేన్ని మనం వేరే ఇతర ఆహారాలతో కాంబినేషన్ గా తీసుకోకూడదు, అలా తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఆ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనం భోజనం తీసుకునేటప్పుడే కాకుండా కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలని ఒక్కో సమయంలో తీసుకోకూడదు. ఇప్పుడు నైట్ టైం కొంతమందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి తినే అలవాటు ఉండదు. అలా తినే అలవాటు లేని వారిని అడిగితే రాత్రులు పెరుగు తినడం వల్ల వాతం చేస్తుందనో, లేకపోతే జలుబు చేస్తుందనో, ఆయాసం వస్తుందనో చెప్తూ ఉంటారు. మరి అలా కొన్ని ఆహార పదార్థాలని మనం నైట్ టైమ్స్ తీసుకోకూడదని, కొన్ని ఆహార పదార్థాలని వేరే ఫుడ్స్ తో కలిపిన కాంబినేషన్ లో తీసుకోకూడదని తెలుసుకుంటాం కదా. అలాంటప్పుడు మనం పెరుగుని మనకు తెలియకుండా మనం వేరే ఇతర ఫుడ్స్ తో కలిపి తీసుకోవటం వల్ల చాలా రకాలైనటువంటి దుష్ప్రభావాలను చూపిస్తుంది. అది వెంటనే కావచ్చు లేదా నిదానంగానైనా సరే ఆ యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి హెల్త్ ఇల్నెస్ అనేది ఖచ్చితంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇవి కూడా ఎలా ఉంటాయి అంటే దీర్ఘకాలిక సమస్యలుగా ఉండబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే దీర్ఘకాలిక సమస్యలు అంటే మనం ఇప్పటికిప్పుడు వచ్చి అవి ఏదో ఒక టాబ్లెట్స్ వాడడమో, లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేయటం వల్ల తగ్గిపోయేవి కాదు. దీర్ఘకాలంగా మనతో పాటు జర్నీ చేసేటటువంటి ఇల్నెస్ కి, అంటే హెల్త్ ఇష్యూస్ కి మనం గురి కావాల్సి ఉంటుంది. మరి పెరుగుతో పాటు కలిపి ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు, అలా తీసుకోవటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆహారంలో కొన్ని కాంబినేషన్లు భలే క్రేజీగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లేకపోతే తినడమే కష్టము అనే భావన కూడా ఏర్పడుతోంది. అయితే కొన్ని కాంబినేషన్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ గా కూడా ఉంటాయి. మరి ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండటం అనేది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే పదార్థాలలో ప్రోటీన్స్, ఖనిజాలు, వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొందరు మంచి టేస్ట్ కోసం రెండు రకాల ఆహార పదార్థాలను జత చేసి తీసుకుంటారు. ఇలా రెండు రకాల ఆహార పదార్థాలను కలిపి తీసి నాలుకకు మరింత రుచి లభిస్తుంది, కానీ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. ఇలా రెండు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా చాలా మంది పాలు, నారింజ కలిపి తీసుకుంటూ ఉంటారు. అలాగే నారింజ జ్యూస్ లో పాలు కలుపుకుని తాగుతూ ఉంటారు. ఈ రెంటినీ కలిపి తీసుకోవటం వలన ఉబ్బరం సమస్య వస్తుంది. పాలతో పాటు సిట్రస్ ఆహారాలను కలిపి తీసుకోవటం వలన గుండెల్లో మంట, యాసిడ్, రిఫ్లెక్స్, వాపు వంటి సమస్యలు కలుగుతాయి. అలాగే లాక్టోస్ అసహనంతో బాధపడేవారు పాలను తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా కొంతమంది ఫ్రూట్స్ ని పెరుగులో కలుపుకుని తింటూ ఉంటారు. ఇలా ఫ్రూట్స్ ని పెరుగులో కలుపుకుని తినడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతుంది. సిట్రస్ ఆహారాలలో పెరుగు కూడా ఒకటి. మరి అలాంటి సిట్రస్ ఆహారాలు అయినటువంటి పెరుగుని మనం కొన్ని కొన్ని ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవటం వల్ల గుండెల్లో మంట, అసిడిక్ ప్రాబ్లమ్స్, రిఫ్లెక్స్, వాపులు లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఆయుర్వేద ప్రకారం పెరుగు, చేపలు కలిపి అస్సలు తీసుకోకూడదు. పెరుగుతో పాటు చేపల్ని కలిపి తీసుకోవటం వల్ల జీర్ణక్రియ, ప్రేగులపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు పెరుగుతాయి. పాలు కండరాల బలాన్ని పెంచుతుంది. చాలా మంది పాలల్లో అరటి పండు కలుపుకుని తినడం అలవాటు. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వాపు సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్రోటీన్ ఆహారాలు భోజనంతో పాటు తీసుకుంటే బరువుగా, పొట్ట ఉబ్బినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. భోజనంలో గుడ్లు, పంది మాంసం, హామ్ తినడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. కూల్ డ్రింక్స్ తో జున్ను కలిపి తీసుకోవడం చాలా మందికి ఇష్టం. అలా కూడా అస్సలు తీసుకోకూడదు. పెరుగులో వైటమిన్ B2, వైటమిన్ B12, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వైటమిన్స్ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ని గణనీయంగా పెంచుతుంది. వేసవిలో పెరుగు ఎక్కువగా తీసుకోవటం వలన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. అయితే పెరుగు తినే సమయంలో కొన్ని పదార్థాలు అస్సలు తీసుకోకనే మనలో చాలా మందికి తెలియదు. అలా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
వేసవిలో తాజా పెరుగు లేదా మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. పెరుగులో జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయాటిక్ అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగు జీర్ణ వ్యవస్థ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన చల్లదనం అనేది దొరుకుతుంది. కానీ పెరుగుతో తినడానికి హాని కలిగించే కొన్ని ఆహారాలు ఉన్నాయి. పెరుగు తిన్న వెంటనే ఆయిల్ ఫుడ్ ని అస్సలు తీసుకోకూడదు. ఎక్కువ నూనె, నెయ్యితో తయారు చేసినటువంటి ఆహారాన్ని, వేపుళ్లు, ఇతర ఫ్రై వంటకాలు తినకూడదు. ఇవి మీ జీర్ణక్రియను తగ్గిస్తాయి, అజీర్తికి కారణమవుతాయి, మీ ఆరోగ్యం మందగిస్తుంది. ఇక పెరుగుతో పాటుగా చేపలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఆయుర్వేద ప్రకారం ఒకే సమయంలో బహుళ ప్రోటీన్ పదార్థాలు తినకుండా ఉండడం చాలా మంచిది. చేపలు, పెరుగు రెంటిలోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు ఒకే సమయంలో తీసుకోవటం వలన అజీర్తి, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. పాలు, పెరుగుని కలిపితే జీర్ణ సంబంధిత సమస్యలు, విరేచనాలు, ఉబ్బరం వస్తుంది. పాలు, పెరుగులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఆహారాన్ని ఒకే సమయంలో తినకుండా ఉండమని నిపుణులు సలహా ఇస్తారు. ఇక మామిడికాయను, పెరుగును అస్సలు కలిపి తీసుకోకూడదట. పెరుగు మామిడితో వివిధ రుచికరమైన జ్యూసులు తయారు చేస్తారు. మామిడి, పెరుగుతో తయారు చేసినటువంటి జ్యూసులను చాలా మంది చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, పెరుగు తిన్న వెంటనే మామిడి పండ్లు తినడం లేదా రెండూ కలిపి తినడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. అలా చర్మ సంబంధిత సమస్యలు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. సిట్రస్ పండ్లను పెరుగుతో తినకూడదు. ఇది వివిధ ఎంజైమ్స్లను కలిగి ఉంటుంది. ఈ కారణంగా రెండిని కలిపి జీర్ణించుకోవడం కష్టమవుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంతిమంగా మలబద్ధకం, అజీర్తి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. పెరుగుతో పాటు జీడిపప్పులు, బాదాం, పిస్తా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఈ రెండు ఒకే సమయంలో తినడం వల్ల చాలా లాభాలున్నాయి. నీరసంగా ఉన్నప్పుడు తింటే కనుక శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడంలో ఈ జోడి చక్కగా పనిచేస్తుంది. పాలు తాగడం ఇష్టం లేని వారు ఇలా పెరుగు, డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం లేదా వేర్వేరుగా అయినా ఒకే సమయంలో తినడం వల్ల చాలా లాభాలుంటాయి. ఇక పెరుగు, బెల్లం ఈ రెంటిని విడివిడిగా తింటే ఎంత లాభమో, కలిపి తింటే అంతకన్నా ఎక్కువ లాభం. పెరుగు తినేప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క తురుముకుని కలుపుకోండి. చాలా మందికి పెరుగులో పంచదార వేసుకుని తినే అలవాటు ఉంటుంది. పంచదారకు బదులు బెల్లం వేసుకుని తింటే మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తహీనత సమస్య దారిచేరదు, శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబద్ధీకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలో బెల్లం ముందుంటుంది. మహిళలకు పెరుగు, బెల్లం కలిపి తినడం వల్ల హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య పోతుంది. ఇక కొందరిలో ఆకలి అస్సలు వేయదు, ఆకలి మందగించి భోజనం అంటేనే అసహించుకునే పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అజీర్తి సమస్య వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఈ ఫుడ్ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. పెరుగులో కాస్త నల్ల ఉప్పు, నూనె వేయకుండా వేయించినటువంటి జీలకర్రను వేసి నమిలి మింగేయాలి. దీనివల్ల ఆకలి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అజీర్తి, గ్యాస్ సమస్యలు కూడా సమసిపోతాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజు కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది. తీవ్ర జలుబుతో బాధపడేవారు పెరుగులో కాస్త మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే ఉపశమనం ఉంటుంది. నేరుగా పెరుగు తింటే ఇష్టం లేని వారు మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. మజ్జిగలో కాస్త నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలుండవు. వేడివేడి అన్నంలో పెరుగు కలుపుకుని తింటే విరోచనాలు తగ్గుతాయి. జిగటి విరోచనాలతో బాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. వాతం కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో కాస్త ఉప్పు కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో నీరు చేరిన వారు పెరుగును ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటూ ఉంటారు. ఇలా తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం. శరీరంలో కొవ్వు శాతం పెరగడమే కాకుండా మధుమేహానికి దారి తీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. అల్సర్తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. సో చూసారు కదా, పెరుగుని ఏ కాంబినేషన్ తో కలిపి తీసుకోవాలి, ఏ కాంబినేషన్ తో కలిపి అస్సలు తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం పెరుగు తీసుకునేటప్పుడు? ఈ టిప్స్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, వీటితో కలిపి తీసుకోకండి. అండ్ పెరుగుని మనం ఏ రకంగా అయితే తీసుకుంటే మంచిదని ఈ వీడియోలో చెప్పుకున్నామో ఆ రకంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఆరోగ్యాన్ని పొందుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ టాప్.